రాయలసీమ స్పెషల్ గట్టి పకోడా. శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, ఉప్పు, కారము, చెక్క, లవంగాలు, నూనె. ఇందాక చెక్క లవంగాలు వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది పొడి చేసుకోవాలి, దంచుకోవాలి. ఒక గ్లాసు శనగపిండికి పావు గ్లాసు బియ్యపిండి, దీంట్లో చెక్క లవంగాలు ఉప్పు కారం అన్నీ దంచుకున్నాం కదా, ఈ పొడి వేసుకోవాలి. వంట సోడా వేసుకోవాలి. శనగపిండి గ్యాస్ అని అనుకుంటారు కదండి, ఈ కరేపాకు వేస్తే గ్యాస్ ఇసు ఏమి ఉండదండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ పిండిలోకి నూనె కాగనించుకొని ఆ నూనె వేసుకొని తడుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ తడుపుకోవాలి. గట్టి పకోడాకి మెత్తని పకోడాకి ఈ నూనె వేసేదే తేడాగా ఉంటుంది. ఇది నూనె కాగింది, ఇది పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా నూనె వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలుపుకున్నాక కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి.
ఇలాగా చేసుకొని పెట్టుకోవాలి. చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. ఇలాగ చిన్న చిన్న ముద్దలు చేసుకొని వేసుకోవాలి. ఇలాగా నీట్గా దోరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. పెద్ద మంట మీద కాల్చుకుంటే ఇవి బాగుండవు. చిన్న మంట మీద పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. మా మనవరాలు వచ్చిందండి ఇప్పుడు స్కూల్ నుండి, అందుకు పకోడా చేసిస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చింది ఇప్పుడే? అవును. అందుకనే వేడి వేడి చేసి ఇచ్చావు? వేడి వేడి చేసి ఇచ్చినాను. ఈ పాప కూడా మనవరాలే. అవునా? అందరు మా వాళ్ళే, మా మనవరాళ్ళే. బాగా టేస్ట్గా ఉన్నాయి, బాగున్నాయి టేస్ట్.